తెలుగు దేశం శ్రేణుల్లో రోజురోజుకు జోష్ పెరుగుతోంది. మరోవైపు పార్టీలోకి వరుసలు ఊపందుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కుబోలు మండలంలోని పందలపాక గ్రామం పసుపుమయంగా మారింది. గ్రామానికి చెందిన 100 మంది కీలక నాయకులు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప, వడమాడి కొండబాబు, ఐతాబత్తుల ఆనందరావు, ఆనంద్ సాగర్ వంటి ప్రముఖుల సమక్షంలో వారంతా పచ్చకండువాలు కప్పుకున్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న పార్టీ నాయకులకు గ్రామంలోని కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం బాగు చేస్తాడని చెప్పి ఆలోచించే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. రోడ్లు ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒక పైసా ఖర్చు పెట్టలేదు, సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. దాని ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఒక మార్పు వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత టోటల్ మొత్తం ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక వేవ్ కింద వచ్చింది. అందరూ కూడా కలిసి వీళ్ళు పనిచేయాలి. మనం పనిచేస్తే ఖచ్చితంగా వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని ప్రజల్లో మార్పు వచ్చింది. వీళ్ళు ఎందుకంటే ఈయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ప్రతి ఒక్కరిలోని మనసులో ఉన్నాయి. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగు చేయగలరు, ప్రజలందరూ కూడా ఇవాళందరికీ సమస్యలు తీర్చగలరని నమ్మకం కలిగింది. కదా ఇవాళ పెద్ద ఎత్తున జాయినింగ్ జరుగుతున్నాయి. ఇవాళ అనపత్రి 5 వర్గంలో ఇది ఒకటే కాదు, ఇప్పుడు కాబట్టి 10 గ్రామాల్లో జరిగినాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. దీనికి కారణం వీళ్ళ ఎస్సీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ వీళ్ళు పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారంటే తెలుగుదేశం గవర్నమెంట్ వీళ్ళ న్యాయం చేస్తారని చెప్పి ఆలోచించుకుంటే వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా జాయిన్ అవడం జరుగుతుంది. అనపత్రిలో వీళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ గ్రామాలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళ ముందుకు వెళ్తున్నాడు. కానీ వీళ్ళ ప్రజలందరూ కూడా రామకృష్ణ గారి సపోర్ట్గా వీళ్ళ అన్ని గ్రామాల్లో కూడా సపోర్ట్.